వినబోయే నాటిక లలాట లిఖితం. మంజులా, మంజులా. ఏమమ్మా, ఈ మధ్యన ఊళ్ళో లేరా ఏమిటి, కనిపించడం లేదు? అవును మాస్టారు, మా చిన్నబ్బాయి రెండో కొడుకు బారసాలకి అనంతపురం వెళ్ళొచ్చాం. ఇందులో ఏమిటి విశేషాలు మాస్టారు? ఏమిటి అమెరికా కవర్లా ఉందే, మీ మేనలుడు గాని రాశాడా ఏమిటి? అవునమ్మా, నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయిన మా సుబన్, తెలుసుగా. సుబ్బారావు, మా సుబ్బారావు రాసిన ఉత్తరం ఇది. ఏం రాశాడేమిటి? ఇండియా వస్తున్నాటనా, చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే పెంచి పెద్దవాడిని చేసి అంత చదువు చెప్పించిన మీది మహా దొడ్డ మనసు మాస్టారు. అలాగని మనం అనుకుంటే సరిపోతుందా అమ్మా, వాళ్లకుండాలి గాని. భలే వాళ్లేనండి, ఎందుకుండదు. అయినా మంజుల అదృష్టవంతురాలు. బయటి సంబంధాల కోసం మాలా చెప్పులు అరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని అమిరిచి పెట్టినట్టు అమెరికాలో లక్షలు సంపాదించే మీ మేనలుడే అల్లుడు. మీకేమిటి మాస్టారు? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని చెప్పొద్దు. నా కూతురికి అన్యాయం జరుగుతోందమ్మా. అదేమిటి మాస్టారు? వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా, కడుపు కట్టుకుని మరీ చదివించానా. మేనల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చెయ్యాలనుకున్నాను. పిల్లకి చదువు రాకపోతే అమెరికా అల్లుడు ఏం వంక పెడతాడోనని చచ్చి చడి మంజుకి ఇంగ్లీషు ప్రైవేటు, దొరసానమ్మ చేత అక్కడి అలవాట్లు దుస్తులు, వీటన్నింటితో మంజును అమెరికా పిల్లలాగా తయారు చేస్తే కాకమ్మ కబుర్లతో నన్ను మాయచేసి వేరే పిల్లని పెళ్లాడతానంటాడా? ఆ కృతజ్ఞత అరవీసం కూడా లేకుండా ఉన్న ఈ ఉత్తరం చూడమ్మా. బంగారంలాంటి పిల్ల మన మంజుని కాదన్నాడా మేస్టారు? ఏది ఇటివ్వండి చూస్తాను. మావయ్యకి నమస్కారం. మంజు నేను చిన్నప్పటినుంచి ఒకే చోట అన్నా చెల్లెళ్ళ పెరిగాం. అదీకాక సైన్స్ కూడా మేనరికపు వివాహాలు మంచివి కాదంటుంది. అందుకని మన మంజుని కాదంటున్నందుకు మరోలా అనుకోకు. అలాగని ఇక్కడ ఏ అమెరికా పిల్లనో పెళ్ళాడేనేమోనని భయపడకు. ఈ అమెరికాలో ఈ మోకాళ్లు దాటిన గౌన్లు, బాబ్డ్ హెయిర్లు, లిప్స్టిక్లు చూసి విసిగెత్తిపోయాను. అందుకే బాపు బొమ్మల అబ్బారుడి జడ, దానిమ్మగింజలాంటి పలువరస, చక్రాల్లాంటి కళ్ళు ఉంటే నల్లగా ఉన్నా కాస్త కళగల ఇండియా అమ్మాయినే చేసుకుందామనుకుంటున్నాను. నెల్లాళ్లు సెలవు పెట్టి 15వ తేదీ కల్లా ఇండియా వస్తున్నాను. ఉన్న 4 రోజుల్లో పెళ్లి చూపులు, పెళ్లి అయిపోవాలి. కట్నం అంటావా, పెంచి పెద్ద చేసిన వాడివి, నీ ఇష్టం. నువ్వెంత తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆ డబ్బుతో మంజు పెళ్లి వైభవంగా చెయ్యి. కట్నం డబ్బులో నయా పైసా నాకు అక్కర్లేదు. మంచి ఇండియా పిల్లని చూసిపెట్టు మావయ్య. ఇట్లు నీ మేనల్లుడు సుబన్, ఒరఫ్ సుబ్బారావు. ఎంత అన్యాయం! పాపం మంజు బావ మీద ఎంతగా ఆశలు పెట్టుకుందో. నా గురించి అభిమానం ఉన్నవారు కనుక మీరలా అంటున్నారు. కాని నా మేనల్లుడు అలా రాసినందుకు నా మీద సానుభూతి చూపాల్సింది పోయి, ఊరంతా మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామంటూ నా ప్రాణాలు మరింత చెడుగుడాడేస్తున్నారమ్మా. అంతా లలాట లిఖితం మాస్టారు, ఏం చేస్తాం. మీరేం దిగులు పెట్టుకోకండి. బంగారు బొమ్మ లాంటి మన మంజుకి మంచి సంబంధమే వస్తుంది. ఇంతకీ సుబ్బారావు, అదే సుబన్, ఎప్పుడొస్తున్నట్టు? అదేనమ్మా, 15వ తారీఖున రాశాడుగా, స్టేషన్కి బండి పంపించాను. ఈ పాటికి వస్తూ ఉండాలి. ఇవాళ 15వేగా. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. ఏం బాబు సుబ్బారావు, బావున్నావా నాయనా? నువ్వేమీ మారలేదయ్యా, కాస్త ఒళ్ళు చేసావంతే. నన్ను గుర్తుపట్టావా? చిన్నప్పుడు పోస్టు కార్డుల కోసం మా ఇంటికి వస్తూ ఉండేవాడివి. ఏన్నాయనా, బావున్నావా? బావున్నావురా అబ్బాయ్. ఈవేళ ఒంట్లో కాస్త నలతగా ఉంటేను, స్టేషన్కి రాలేపోయాను. భలేవాడివే, మన ఊర్న కొత్త ఏంటి? అవును, గుడికెళ్ళావా ఏమిటి? ముఖాన సింధూరం అది. అవును మావయ్య, బండి దిగి ఊరి మొదట్లోనే ఉన్న ఆంజనేయస్వామి గుళ్ళోకెళ్తుంటే ఊరంతా విస్తుపోయి చూశారు. అమెరికా దొర బాబు ఆంజనేయస్వామి గుళ్ళోకి వెళ్తున్నాడేమిటా అని. ఆంజనేయస్వామి మాత్రం నన్ను చూసి జాలిగా నవ్వాడు మావయ్య. ఎందుకు? నీ బాపు బొమ్మలాంటి పెళ్లి కూతురి కోసం ఏ కళ్యాణరాముడికో దండం పెట్టుకోక ఆజన్మ బ్రహ్మచారిని నన్ను పట్టుకుని పెళ్లి అంటే నేనేం చేయను అని కాబోలు. దురదృష్టవశాత్తు నాకు దేవభాష రాకపోవడం వల్ల 101 కొబ్బరికాయలు ఫెడీలుమని కొట్టి మరీ పెళ్లి చూపులకి బయలుదేరతానని మొక్కుకున్నాను. వరేవాడివయ్యా, 4 ఏళ్లైనా నీ హాస్య ధోరణి ఏం మారలేదు సుబ్బారావు. అలా మారకూడదనేనండి, అమెరికా పిల్లకి బదులు ఇండియా అమ్మాయిని చేసుకుని వెళ్దామనుకుంటున్నాను. అన్నట్టు పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసే బాధ్యత మంజుదే మావయ్య, లేకపోతే తర్వాత వంకలు పెట్టి నన్ను ఏడిపిస్తుంది అన్నట్టు. మంజు ఏది, ఎలకతోక జడలు పెరిగాయా లేదా? నువ్వే వెళ్ళు చూడు సుబ్బారావు, నీకోసం 10 సంబంధాలు రెడీ చేశాంగదా. ఎవరింటికి ముందు వెళ్లాలో ఆ లిస్టు తయారు చేస్తుంది, లోపలుంది వెళ్ళు. మేస్టారు, మరి నే వస్తాను.
మరి వారం రోజులుగా ఊళ్ళో లేనేమో, అన్నీ చూసుకోవాలి ఇంట్లో. ఏంటో, వెళ్లిన ప్రతి పెళ్లి చూపుల్లోనూ ప్రతి చోట ఆడపిల్లివారు అట్టహాసంగానే రిసీవ్ చేసుకున్నారు. చూసిన 10 సంబంధాలు ఇదే ఆఖరిది. ఏదో సెటిల్ చేసుకుని వెళ్ళకపోతే పెళ్లి కోసం మళ్లీ రావడం కష్టం. ఓ చోట పిల్ల ఒంగోలు ఎద్దుకు వేషం వేసినట్టే ఉంది, ఇంకో చోట అచ్చం అమెరికా పిల్లలా ఉంది. అసలే నేను తెలుగు తిండికి మొహం వాచిపోయి ఉన్నాను. తనకి ఇడ్లీ సాంబారు గోంగూర పత్తిడి చేసే కళెక్కడా లేదు. అయిపోయిన వాటి గురించెందుకు? ఆఖరి సంబంధం ఎలా ఉందో చెప్పు, మళ్లీ నన్ననుకుని లాభం లేదు. చాలా బావున్నట్టే మావయ్య. పిల్లలో బాగా నచ్చిందల్లా చక్రాల్లాంటి కళ్ళు, హంసనడక, దానమ్మగింజల్లాంటి పలువరస, బారడు జడ. అయితే ఏ ప్రశ్నలు అడిగినా ఎటో చూసి మాట్లాడడం నవ్వడం. ఆ వల్లమాల సిగ్గు చూసి చెప్పొద్దు ముచ్చటపడిపోయిననుకో, అమెరికాలో సిగ్గు అంటే తెలియని ఆడపిల్లల్ని గుర్తు తెచ్చుకుని. అంతేకాదు, పిల్లల్లో బాగా నచ్చిందల్లా దానిమ్మగింజలాంటి పలువరస, బారుడు జడ. వంటల సంగతికొస్తే పనసపొట్టు, ఆవపెట్టిన కూర, అరటిదుట పచ్చడి, దోసకాయ పప్పు, బొబ్బట్లు, వావ్! అన్నీ కంఠస్థం పట్టినట్టే ఎలా చేయాలో చకచకా చెప్పేసింది. నోరు ఊరిపోయిందనుకో. నా మీద కోపం పెట్టుకోకుండా చక్కని సంబంధం చూసావు మావయ్య. ఆ అమ్మాయిని మీ పేరు అని నేను అడుగుతుంటే ఆ పిల్ల ముద్దు ముద్దుగా అల్ వేల్ అంటుంటే నువ్వు భలే అన్నావులే మావయ్య. అక్కర్లేదమ్మా, మా వాడిది అసలు సెస్సులైన తెలుగు టేస్టు. అలివేలు మంగతాయారు అని చెప్పు పర్వాలేదు అని. అన్ని విధాలా నీకు నచ్చాక సరే, ఆలస్యమెందుకు? వారం తిరిగేసరికల్లా పెళ్ళున పెళ్ళైపోతుంది, సరేనా? యాహూ, అద్భుతంగా ఉంది ఈ వాతావరణం. పాలందరుగులాంటి పట్టుపాన్పు, బారడు జరనిండా మల్లెపూలతో, అదిగో నా అలివేలు హంసలా నడుచుకుంటూ పాలగ్లాస్తో గదిలో అడుగుపెట్టింది. అలివేలు, అదేమిటి గోడవైపు తిరిగింది? అలివేలు, మరీ ఇంత సిగ్గేమిటబ్బా? అమెరికాలో ఆర్టిఫిషియాలిటీకి మొహమ్మొత్తిన నా మీదకి నీ క్రీగంటి చూపు ప్రసరింపచేయబోయ్. ఏది, ఇటు తిరుగు. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? కలువరేకుల్లాంటి కళ్ళు, తుమ్మెదరెక్కల్లాంటి జుట్టు, చిన్నప్పుడు చదివిన తెలుగు నవల గుర్తొస్తాం తెలుసా? అబ్బా, మీరు ఇక్కడున్నారా? ఇందాకటి నుంచి అవస్థ పడుతున్నాను. అదేమిటి కలువురేకల్లాంటి కళ్ళు పెట్టుకుని అలా అంటావు? కొంపదీసి నీకు కనిపించదా ఏమిటి? ఉండండి ఉండండి, కళ్ళద్దాలు పెట్టుకోనియండి. అమ్మయ్యా, ఇంత భూతద్దాలేమిటి బాబోయ్? అలివేరు, అందుకేనా తలంబ్రాల సమయంలో నా నెత్తిమీద బదులు పంతులుగారి తల మీద తలంబ్రాలు పోసావు? హతోష్మి, మీరేమీ అనుకోపోతే కాస్త ఇయర్ మిషన్ పెట్టుకుంటాను. ఈ జాకెట్లో వైర్ ఎక్కడ ఇరుక్కుపోయిందో. అమ్మయ్యా, ఆ ఇప్పుడు చెప్పండి బాబు, 3 రోజుల నుండి మీరేమంటున్నారో తెలియక అసందర్భపు నవ్వులు నవ్వలేక చావుగా ఉంది. మీరేం వర్రీ కాకండి, భూతద్దాలే గాని కనిపిస్తాయిలేండి. అమెరికాలో కళ్ళజోడు, ఇయర్ మిషను అక్కర్లేకుండా చాలా కొత్త రకం ట్రిక్కులుంటాయటగా. అంటే అంటే నీకు వినిపించదు కూడా అన్నమాట. అందుకేనా పెళ్లిలో నువ్వు నా పక్క వాళ్ళని చూసి నవ్వడం, పంతులు గారి కాలు తొక్కేయడం లాంటి అవకతవక పనులని? ఓరి నాయనోయ్, ఓరి నాయనోయ్ అన్నట్టు భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదని మా అమ్మమ్మ చెప్పింది. 3 రోజులుగా కాలు పీకేస్తోంది బాబు, పక్కన పెట్టుకోనా? ఓరి నాయనోయ్, కాలు కాలు కాలేమిటి బాబోయ్? పోదురు జోకులు, పెద్ద ఏం తెలియనట్టు జైపూర్ పాదాన్ని ఇలా అవలేలుగా తీసి మంచం మీద పెట్టుకోవచ్చు. అదేమిటి జుట్టు పీక్కుంటున్నారు? అబ్బా, నీది విగ్గేనా? అయితే నాకేం భయం, ఇదిగో నా బారడి జడను కూడా తీసేసి ఇలా టేబుల్ మీద పెట్టేసుకుంటా. అయ్య బాబోయ్, అలివేరు, నువ్వు ఏ మనమనిషివో కాదు కదా. నీ శరీరంలో ఏది అసలో ఏది నకిలియో తిరిగి చచ్చిపోతున్నాను. అసలు విషయం చెప్పి పుణ్యం కట్టుకో. పోదురు బడాయి, నీకేం తెలియనట్టు మీ మావయ్య 5 లక్షలు తీసుకుంటేనే బంగారం లాంటి మనిషి దొరికారు మీరు. 100 నా కాలికి, 100 జుట్టుకి, 100 చెవుడికి, 100 నా కళ్ళకి. మావయ్య, నీ కూతుర్ని చేసుకోనందుకే కదూ ఇంత చేశావు. నన్ను నిలువునా ముంచేశావు కదా. ఏమిటి, మీలో మీరే గొనుక్కుంటున్నారు? అసలే నాకు సరిగా వినపడి చావదు. అంటే అంటే బ్రహ్మచేవుడనమాట. 5 లక్షల కట్నం ఇచ్చానన్నావుగా, మరో 100 ఎందుకో చెప్పి తగలడు. మీరెంత కోపగించినా అసలే మాది సత్య హరిశ్చంద్రుని వంశం. 100 లక్ష ఎందుకంటే నాకు కాల్షియం బాగా తక్కువైపోయి
చిన్నప్పుడే పళ్ళన్నీ ఊడిపోయాయి. ఆ లక్ష ఇదిగో నా పలువరుసకి. అమ్మయ్యా, అన్నీ చెప్పేశా కనుక ఇంకా నా పళ్ళ సెట్ తీసి పక్కన పెట్టుకుంటానండి. అమెరికా శ్రీవారు, మీ మావయ్య పుణ్యవాణి, అమెరికా సంబంధమే చేసుకోవాలన్న నా కోరిక మీ వల్ల తీరింది. అమెరికా మొగుడంటే అమెరికా మొగుడే. మీకెన్ని తెలివితేటలో. పెళ్లి చూపుల కోసం మా అమ్మమ్మ అవన్నీ బట్టి పట్టించిందిలేండి. ఆయన వంట చెయ్యక్కర్ లేకుండా అమెరికాలో అన్ని మిషన్లే చేస్తాయటగా. పోనీయండి, నాకెలాగూ వంట రాదు. అరే, ఒళ్ళేమిటి ఇలా కాలిపోతుంది? కొంప తీసి జ్వరం రాలేదు కదా. ఆంజనేయ స్వామి, నీకు 100 కొబ్బరికాయలు కొట్టాననే. నువ్వు కూడా ఇలాంటి మోసాలకు భయపడే నేను పెళ్లి చేసుకోలేదు నాయనా. అంతా లలాట లిఖితం.